శ్రీ గురుభ్యో నమః. హరిహి ఓం. గురుతత్వం ఛానల్లో దేవిశ్రీ గురూజీ మీకు అందిస్తున్న యోగక్షేమం కార్యక్రమానికి స్వాగతం. దుర్వ్యసనాలకు దూరమై ఆర్థిక ఎదుగుదల కొరకు ఇలా చేయండి. ఈరోజు సాయంత్రం ఏదైనా విష్ణు స్వరూపం ముందు రెండు నేతి దీపాలు వెలిగించి విష్ణు సహస్రనామ పారాయణ గాని, తులసిదళాలతో అర్చన గాని, లేదంటే ఓం నమో నారాయణాయ అని జపించవచ్చు. ఇలా చేయడం వలన దుర్వ్యసనాలకు దూరమై ఆర్థిక ఎదుగుదల పొందుతారు. సర్వే జనాః సుఖినో భవంతు. దేవి శ్రీ గురూజీ చెప్పే ఏ విషయాన్ని మిస్ అవ్వకూడదనుకునే వారు మమ్మల్ని సోషల్ మీడియాలో ఫాలో అవ్వండి. లింక్స్ వీడియో క్రింద డిస్క్రిప్షన్లో పొందుపరిచాము. అలాగే ఓంకారం కార్యక్రమాన్ని జీ తెలుగు ఛానల్లో తప్పక చూడండి. ఇదిగో మీ ముందు కనబడుతుంది, దీని పేరు శ్రీవాస్తు యంత్రం అని. ఇది చాలా రోజులు చాలా కష్టపడి చాలా ఆలోచించి దీర్ఘంగా ఏదైనా ఇంట్లో ఒక పాజిటివ్ ఎనర్జీ, కాస్మిక్ ఎనర్జీని క్రియేట్ చేసే ఒక ట్రయాంగిల్, అంటే ఇలా ఒక దీనికే ఒక రేఖాగణితలో, మీకు అందరికీ తెలుసు రేఖాగణిత శాస్త్రంలో ఈ దీనికి ఈ రేఖలు ఇలా కలిస్తే ఒక ఎనర్జీ ఉంటుంది. తర్వాత ఇలాంటి రేఖ చూసుకోండి, ఇది ఒక రేఖ మనకి ట్రయాంగిల్ షేప్లో ఉంది చూడండి. ఇదే ట్రయాంగిల్ని ఇలా కలిపితే చూసారా, ఇలా ట్రయాంగిల్ని రెండు కలిపేస్తే ఒక చక్రంగా మారింది. ఇప్పుడే కానీ వీధిపోటు ఇలాంటిది ఏదైనా ఉన్నప్పుడు ఇక నుండి ఆ వీధిపోటుకి ఆపోజిట్ మనకి ఏదైతే ఉంటుందో, కాంపౌండ్ వాల్ కావచ్చు, ఇంటి గోడ కావచ్చు, అది వీధిపోటు అనేది తూర్పు ఉండొచ్చు, లేదు అంటే దక్షిణం ఉండొచ్చు, పరమట ఉండొచ్చు, ఉత్తరం ఉండొచ్చు, ఏ కార్నర్లో అయినా సరే ఆ ఒక వీధిపోటుకి ఆపోజిట్ మనం ఒక ఇంటికి మేక కొట్టి, ఆ కాంపౌండ్ కానీ ఇంటికి కానీ మేక కొట్టి దీన్ని తగిలించాలంతే. దీన్ని తగిలించేస్తే చాలు, ఏ నెగిటివ్ ఎనర్జీ అయినా ఇలా పడి ఈ నెగిటివ్ ఎనర్జీస్ని అలాగే బయట తోసేస్తుంది. ఈ షేప్స్ చూడండి, ఇది 9 ఉంటాయి, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 9 ఉంటాయి. ఇవి 9 ఇవి పాజిటివ్ ఎనర్జీని మాత్రమే ఇది అట్రాక్ట్ చేసుకుంటుంది, నెగిటివ్ ఎనర్జీని అలాగే బయటికి తోసేస్తుంది. అలా తయారు చేసాం, అందుకే ఇక్కడ 9 విధానంగా 9 చక్రాలు వేసి దీని ఒక విశేషంగా సైంటిఫిక్ పిరమిడ్గా తయారు చేసాము. అందుకే దీన్ని జస్ట్ మన ఇంట్లో మేకు కొట్టి తగిలిస్తే చాలు, ఇంట్లో ఎటువంటి దోషం ఉన్నా దూరమైపోతుంది. మీ ఇంట్లో ఎటువంటి వాస్తు దోషం ఉంది అని ఎవరైనా చెప్తే ఇక భయపడకండి, వాస్తు దోషం ఉంది అని ఎవరు చెప్పినా భయపడాల్సిన అవసరం లేదు. వాస్తు దోషం ఉంది అని ఇల్లు ఖాళీ చేసే అవసరం లేదు, వాస్తు దోషం ఉంది అని ఒక కాంపౌండ్ కొట్టేది దబ్బేయడము, ఇల్లు దబ్బేయడం అలాంటిది అవసరం లేదు. ఎక్కడైతే వాస్తు దోషం ఉంది, ఏ గోడకు వాస్తు దోషం ఉంది, ఏ వీధి సపోర్ట్కి వాస్తు దోషం ఉందో అక్కడ మేకు కొట్టి దీన్ని ఒకటి తగిలించండి. ఇది ఒక పాజిటివ్ ఎనర్జీ క్రియేట్ చేసే అద్భుతమైన శ్రీవాస్తు యంత్రం.